ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 1వ వచనము. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా 2వ వచనము, తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. 3వ వచనము, అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. 4వ వచనము, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించును. 5వ వచనము, కావున నేడు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. 6వ వచనము, యాలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చేయవు. అనేక జనములను ఏలదవు గాని వారు నిన్ను ఏలరు. 7వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. 8వ వచనము, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత ఆవశ్యముగా వానికి అప్పియ్యవలెను. 9వ వచనము, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయినెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపముగును. 10వ వచనము, నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. 11వ వచనము, బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును ఆవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకాజ్ఞాపించుచున్నాను. 12వ వచనము, నీ సహోదరులలో హెబ్రియుడే గాని హెబ్రియురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. 13వ వచనము, అయితే వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీవు వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. 14వ వచనము, నీవు ఐగుప్తు దేశములో దాసుడవయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను నీ కళ్ళెములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత ఆవశ్యముగా వానికియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను. 15వ వచనము, ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకాజ్ఞాపించియున్నాను. 16వ వచనము, అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల 17వ వచనము, నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యమూ నీకు దాసుడయుండును, అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. 18వ వచనము, వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. యాలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము
నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. 19వ వచనము, నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగ దానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. 20వ వచనము, యెహోవా ఏర్పరచుకొని స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలను. 21వ వచనము, దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు. 22వ వచనము, జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రులు దానిని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్ల వలె భూమి మీద దాని పారబోయవలెను.